ఇది కూడా విజయవాడ ప్రమాదం మీదే. ప్రభుత్వ చీఫ్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, విశాఖపట్నంలో అక్కడక్కడ ప్రమాదాలు జరిగితే వేగంగా స్పందించిన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విజయవాడ రమేష్ ఆసుపత్రిలో జరిగితే ఎందుకు స్పందించలేదు అని గట్టిగా ఒకటి రెండుసార్లు ప్రశ్నించారు. రమేష్ని కాకుండా, సరే ఆయన పూర్తి పేరు రమేష్ చౌదరిని ఒకటి సార్లు నాలుగుసార్లు చెప్పారు. దీంట్లో సంకేతాలు చాలా స్పష్టమే. అసలు చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు అసలు స్పందించలేదు అని శ్రీకాంత్ రెడ్డి చెప్తుంది కూడా పూర్తిగా నిజం కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ట్వీట్ పెట్టాడు, విచారం వెలిపూర్చడము, దీని మీద సహాయం చేయాలని ఇలాంటివేవో పొద్దున్నే ఆయన ట్వీట్ చేశారు. తెలుగుదేశం వాళ్ళ ఫోకస్ ఎక్కువగా ప్రభుత్వం మీద ఉంది, అది నిజమే. కానీ ఇక్కడ శ్రీకాంత్ రెడ్డి గారు చంద్రబాబు స్పందన ఇంకా ఎక్కువగా ఉండి ఉండాల్సింది, మీరు అక్కడ కమిటీలు వేశారు, నిజ నిర్ధారణ సంఘాలు వేశారు, అవన్నీ ఇక్కడ ఎందుకు వేయలేదంటే అవన్నీ వేయమని ఆయన కోరుతున్నారా? వేస్తే స్వాగతిస్తారా? వేస్తే తప్పుపట్టి, వేయకపోతే తప్పుపట్టి. మీకెందుకు అసలు చంద్రబాబు స్పందన మీద అంత ఫోకస్? ప్రతిపక్షం ప్రభుత్వం మీద దాడి కేంద్రీకరిస్తుంది, కానీ ప్రభుత్వ విప్పులు, ప్రతిపక్ష నాయకుడి స్పందనలు, ఖండనలు, నాలుగు లైన్లు ఎక్కువ ఉందా, రెండు లైన్లు తక్కువ ఉందా, ఈ మీమాంస మీకెందుకు పట్టింది నాకు అర్థం కావడం లేదు. ఇంకోటి, రమేష్, డాక్టర్ రమేష్ చంద్రబాబు నిర్వహించిన కరోనా మీద దానికి హాజరయ్యారు, అక్కడ చాలా సలహాలు ఇచ్చారు, అది ఇది అన్నారు. నిజమే, చాలా సలహాలు సూచనలు చేసిన చాలామంది వాళ్లే కరోనా గురవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రభుత్వ పరంగా కూడా అనేక వైద్యశాలల్లో తప్పప్పులు జరగడం మనం చూస్తున్నాం. ఒక ఘటన జరిగితే దాని లోతుపాతులు తెలుసుకోవడం వేరు తప్ప, అది వాళ్ళకే పరిమితమైనట్టు, అలాగే దాంట్లో కూడా కరోనాలో కూడా కరోనా వైరస్ను మించిన కుల వైరస్ ఉందన్నట్టుగా అటువైపు దృష్టి మళ్ళించడం ఎందుకు? ఉంటే వాళ్ళ కర్మ వాళ్ళు అఘోరిస్తారనే వేరే విషయం, వేరే ఉంటే కనుక. కానీ ప్రతి దాంట్లో ఈ పరిశీలన ఏంటి? ఇంకా అక్కడ దర్యాప్తు లేదు, నివేదిక లేదు, పూర్తిగా మీరు చేసే ఆరోపణ నిజం కూడా కాదు. ఎందుకు లేనిపోని ప్రాధాన్యత దీనికి మీరు కల్పిస్తున్నారు? ప్రభుత్వ బాధ్యత ఉండకుండా పోతుందా ప్రైవేటు సంస్థల్లో? అట్లా అయితే ఎల్జీ పాలిమర్స్ కానీ లేదా విశాఖపట్నంలో జరిగిన వాటిలో ఎక్కువ భాగం మొదట్లో జరిగినవన్నీ ప్రైవేట్ సంస్థలే కదా, ప్రభుత్వం స్పందించలేదా? కాబట్టి పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అని ప్రతి దాన్ని ఒకటే విధంగా రాజకీయ వివాదం చేయాలని చూడటం, లేదా ఆయన చేశాడు కాబట్టి మేము చేసాం, మీరు అధికారంలో ఉన్నారు, మీ మీద ఎక్కువ బాధ్యత, మీ నుంచి ఎక్కువ కోరుకుంటారు జనం, ఇలాంటివి కోరుకోరు.